జై శ్రీమన్నారాయణ మూడు వందల నలభై ఐదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం శతావర్తాయ శయ హో శ్రీమన్నారాయణ రెండు కొండల మధ్యలో ప్రవహించేటటువంటి మహాప్రవాహము కలిగినటువంటి నీరు ఏ రకంగా ఆ రెండు కొండల మధ్యలో ఇరుకైన స్థలములో ఇమడలేక పై పైకి పై పైకి సుడులలాగా వస్తూ ఉంటాయో ఆ రకంగానే ఓయి భగవంతుడా నీలో ఉండేటటువంటి సహజమైనటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు అన్నీ కూడా నువ్వు అవతారములలో వేంచేసి ఉన్నా ఉన్నప్పుడు భగవన్మూర్తులుగా విగ్రహస్వరూపములలో దేవాలయములో వేంచేసి ఉన్నప్పుడు ఆ సహజమైనటువంటి సౌందర్యము కళ్యాణ గుణములు అన్నీ కూడా బ్రహ్మాండముగా బహిర్గతమవుతూ ఉంటాయి సుడుల సుడుల రూపములలో బహిర్గతమవుతూ ఉంటాయి అట్లాంటి సుడుల రూపములో వస్తూ ఉన్నప్పటికీ భక్తులు అనుభవించడానికి వీలుగానే ఉంటాయి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఓం నమః రెండు కొండల మధ్యలో ప్రవహించేటటువంటి మహానదీ ప్రవాహము ఏ రకంగా పై పైకి సుడుల రూపములో వస్తూ ఉంటుందో ఆ విధంగానే తనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములను బహిర్గతము చేస్తూ ఉండే ఆ శ్రీమన్నారాయణుణ్ణి మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు అయోధ్యలోనికి ప్రవేశిస్తూ విలపిస్తూ అయోధ్య పూర్వపు వైభవాన్నంతటిని కూడా రకరకాలుగా జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తూ సింహములేనటువంటి గుహలోనికి ప్రవేశించినట్టుగా మహారాజు దశరథ లేనటువంటి ఆ తండ్రి గృహములోనికి భవనములోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఎట్లా ఉంది అంతఃపురమంతా సూర్యుడు లేనటువంటి పగటిలాగా ఉంది అంతఃపురమంతా జనసంచారమే లేదు భరతుడు సహజంగానే మనోబలము కలవాడైనప్పటికీ ధైర్యము కలవాడైనప్పటికి వివిక్తం ఆత్మవాన్ అయినా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు ఆ అంతఃపురపు స్థితిని ఆ మహారాజు భవనపు స్థితిని చూసిన తర్వాత ముమోచ బాష్పం భరత సుదుఖిత నాన్నగారు వచ్చి దుఃఖ దుఃఖిస్తూ ఉన్నాడు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు భరతుడు మెల్లిగా భరతుడు తల్లులందరినీ కూడా అయోధ్యకు చేర్చాడు ఆ తర్వాత ఇక భరతుడు గురుదేవులతోని మంత్రులతోని ఇట్లా అంటూ ఉన్నాడు ఓ మహర్షి నేను ఇక ఇప్పుడు నందిగ్రామం గమిష్యామి నంది గ్రామానికి వెడతా అక్కడే ఉంటా రాముడిని తలుచుకుంటూ రామం ప్రతీక్షే నా రామభద్రుడి కోసము చూస్తూ అక్కడే ఉంటా సహిరాజా మహాయసాహ నాకు రాముడే రాజు అనే రకంగా భరతుడు విలపిస్తూ అంటూ ఉండేటటువంటి మాటలన్నీ కూడా వశిష్టాది మహ మహర్షులు మంత్రులంతా విన్నారు విని అంటూ ఉన్నారో భరత చాలా సంతోషమయ్యా నువ్వు నువ్వు చూపించేటటువంటి అన్న మీద ప్రేమ చాలా గొప్పగా ఉంది కేవలం అన్న మీదనే కాదు నువ్వు బంధు మీ బంధువుల మీద ప్రేమ చూపిస్తున్నావు అంతేకాదు సాధు పురుషులు సజ్జనులు నడిచినటువంటి ధర్మ మార్గాన్ని నువ్వు అవలంబిస్తున్నావు ఓయి భరత ఇట్లాంటి నీ యొక్క దివ్యమైనటువంటి ధర్మ మార్గపు ప్రవర్తనను చూసిన తర్వాత ఎవరయ్యా నిన్ను తప్పుపట్టేది ఇంకెవరు నిన్ను తప్పుపట్టరు కాని ఊ భరతాను అనుకున్నట్టే చెయ్యి అంటూ ఆచార్యులు మంత్రులందరూ కూడా సమ్మతించగానే భరతుడు వెంటనే సారథిని పిలిచి సారథి రథాన్ని సిద్ధం చెయ్యి అంటూ రథాన్ని సిద్ధం చేయించుకొని మాతృ సమభివాద్యచ తల్లులందరికీ నమస్కారం చేశాడు భరతుడు అదిగో బయలుదేరుతూ ఉన్నాడు ఆరు రోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత శత్రుఘ్నుడితో పాటు రథాన్ని ఎక్కాడు వారికంటే ముందరే వశిష్టాది మహర్షులు బ్రాహ్మణులు అందరూ కూడా నందిగ్రామానికి బయలుదేరారు భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు తీసుకున్నాడు శిరస్యాదాయ పాదుకే పాదుకలను శిరస్సు మీద పెట్టుకొని ఎక్కుతూ ఉన్నాడు భరతుడు నంది గ్రామము చేరుకొని రథాన్ని దిగి అందరితో అంటూ ఉన్నాడు భరతుడు గురుదేవులతో అంటూ ఉన్నాడు బంగారముతో అలంకరించినటువంటి ఈ రామపాదుకలే ఈ రాజ్యానికంతటికి కూడా యోగక్షేమాన్ని కలిగిస్తాయి అంటూ కన్నీరు కారుస్తూ భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు శిరస్సు మీదనే పెట్టుకొని ప్రజలతో అంటూ ఉన్నాడు మా అన్న పాదుకలకి ఛత్రాన్ని సిద్ధం చేయండి రాజ్యస్థాపన ఈ పాదుకలే చేస్తాయి ధర్మస్థాపన ఈ పాదుకలే నిర్వహిస్తాయి ధర్మాన్ని సుస్థిరము చేయాలన్న ఈ పాదుకలే చేయాలి ప్రజలారా రాఘవుడు వచ్చేంత వరకు మా అన్న రామభద్రుడు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను మా అన్న రాగానే చరణవు తౌతూ రామస్య ద్రక్ష్యామి సహ ఇదిగో ఈ పాదుకలు నా రాముడు రాగానే ఆయన పాదములకు ఈ పాదుకలు తొడిగి సమేతమైనటువంటి శ్రీరామచంద్రుడి దివ్య పాదారవిందములను అప్పుడు దర్శిస్తా అంటూ భరతుడు కన్నీరు కారుస్తూ ప్రజలందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ శ్రీరామ పాదుకలను మనసారా ధ్యానము చేస్తూ రామనామ గానం చేద్దాం

ముప్పై ఏడవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి అశోక తారణ తారా సూర సౌరి జనేశ్వర అనుకూల శతావర్త पद्मीपद्मनिभेक्षणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ शतावर्ताय नमः ं शतावर्ताय नमः वं शतावर्ताय नमः